అవునన్న ట్రైలర్ కింద బాగుంది. కాకపోతేనే ప్రభాస్ గారిని మంచి ఫుల్ గా చూపిస్తాడనుకుంటాను, ఫుల్ గా చూపి ఓన్ ఇట్లా వెలివేషన్ చూపించింది అన్న. అదొక్కటే ఫేస్ చూపిస్తే ఇంకా బాగుండు, మంచిగా నేను ఎంజాయ్ చేయను కానీ ఫేస్ చూపిలే అన్న. కొద్దిగాల నుంచి వెయిటింగ్ ఫేస్ కోసం. ఫుల్ డిసప్పాయింట్ అయ్యారా? డిసప్పాయింట్ అంటే ఉంటుందిగా అన్న, ఫేస్ చూపిస్తాను. ఒక వెయిటింగ్ అనేది ఆ క్రేజీనెస్ కోసం మార్నింగ్ నైట్ మొత్తం నిద్ర పోకుంటా, ఎప్పుడు వస్తాడా మా దేవుడు, ఎప్పుడు వస్తాడా మా దేవుడు, ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేసుకుంటూ ఉన్నా. డిసప్పాయింట్ అంటే ఫేస్ చూపిస్తాను. ఎందుకంటే ఆల్పూర్స్ సినిమా పోయినాక నాకు అనిపించింది ఏంటంటే సలార్తో ఇట్టు వస్తుంది మంచిగా బ్లాక్ బాస్టర్ అనుకున్నా, కానీ వస్తుంది ఏదేమైనా బ్లాక్ బాస్టర్ ఇట్లానే ఖచ్చితంగా వస్తుంది సలార్తో. కానీ నాకు మెయిన్ ఏంటంటే ఫేస్ చూపిరాను, ఒక చిన్న డిసప్పాయింట్ అంటే హాఫ్ బాడీ చూపించారు అదొకటే. కాకపోతే ఇంకా వేరే ఊపుడు అంటే అయ్యో కన్నా నీ అన్నది ఓన్లీ ట్రీజర్ లో, ట్రీజర్ లో తాతను చూపించారు. అంజి మూవీలో ఇంట్రడ్యూస్ విలన్ తాత డైలాగ్ చెప్తాడు, తాత కేజీఎఫ్ లో కాక తాత ఉన్నట్టు ఇల్లు తాత ఉన్నాడు. తాత మామూలుగా లేదు, వెలివేషన్స్ బాగున్నాయి. వెలివేషన్స్ గానీ చూపించే విధానం అనేది వండర్ఫుల్ గా అనుకోవచ్చు. అంటే సినిమా గురించి ఆ ట్రైలర్ అయితే చాలా బాగుంది, కానీ హీరో గారిని చూపిస్తే బాగుండే, మా దేవుడు చూపించింటే బాగుంది, ప్రభాస్ గారిని చూపిస్తే బాగుండే. ఇంకా అదొక్కటే డిసప్పాయింట్, కానీ ట్రైలర్ కంటే ట్రైలర్ వచ్చింది దానికంటే ట్రీజర్ అయితే మాకైతే ఇప్పుడు చెప్పుది జోష్, ఎందుకంటే ఆదిపురుషు పోయింది కాబట్టి ఇది ట్రీజర్ ఆకలితో ఉన్నారు ఫ్యాన్స్. మామూలుగా లేదన్న, నేనైతే 4 గంటల నుంచి వెయిట్ చేస్తున్నా. అరే ఇప్పుడు మళ్ళీ పడుకున్నాం అనుకో మిస్ అయిపోతాం, అంటే తర్వాత చూడట్లే కానీ ఫస్ట్ మనమే చూడాలి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ గారిని. అంటే ప్రభాస్ గారు ఫేస్ ఒకటి కనిపించలే కానీ కట్అవుట్ చాలా, కట్అవుట్ తోటి పండగ చేసుకుంటాం లాస్ట్ లో అది అది బాగుంది ఇట్లా అనేది, అది సూపర్ గా బాగా నచ్చిందన్న, వండర్ఫుల్.